हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालनी पलु जिल्लालनु मात्रमे ई रोज रात्रिकी कुरुगुन्नटुवंटि वर्षालु ईशान्य बंगाळाखातंलो ఏర్పడిన అల్పపీడనం। వివరాలలోకి వెళ్దాం, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇక వివరాలలోకి గనుక వెళ్ళినట్లయితే, గత 3 రోజులుగా అనుకున్న స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురవలేదు। నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురవాల్సిన వర్షాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది। జూలై మొదటి వారంలో వర్షాలు తెలుగు రాష్ట్రాలకు పుష్కలంగా ఉంటాయని పేర్కొంది। హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి సముద్రం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది। బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఆకాశం మేఘావృతమై ఇప్పటికే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి। ఈ రోజు రాత్రికి వర్షాలు తీవ్రంగా కురుస్తాయి ఈ జిల్లాల్లో। ఇక మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కానుంది। నార్మల్ గా అయితే మధ్యాహ్న నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ప్రతి సంవత్సరం అత్యధికంగా వర్షాలు పడతాయి। జూన్ 2వ వారంలో మాత్రమే మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి। అప్పటి వరకు మాత్రం చిరుజల్లులు ఆకాశం మేఘావృతమై ఉంటుంది పలు చోట్ల। ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే కర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బెంగళూరు మీదుగా మనకి రాయలసీమకు విస్తరించింది। దీని ప్రభావంతో కడప కర్నూలు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయి। చిత్తూరు అనంతపురంలో మాత్రం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు ఈదురుగాలులు మాత్రమే ఉంటాయి। తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే చెప్పుకోదగ్గ వర్షాలు ముఖ్యంగా తెలంగాణలో 2-3 జిల్లాల్లో మాత్రమే కురుస్తాయి ఈ రోజు। రంగారెడ్డి, వికారాబాద్, ఆ తర్వాత నిర్మల్, సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ అంటే ఉత్తర ఆంధ్రకి ఆనుకుని ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయి। మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది। తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి। ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్। ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।